లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో గాని ప్రభుత్వం ఇచ్చిన స్థలముపైన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించుకొని దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. వీరందరూ వారు నివసిస్తున్న ఇల్లు మరియు స్థలమును అనుభవిస్తున్నారు తప్ప సంపూర్ణ హక్కులు పొందలేదు. ఇలా లక్షలాది కుటుంబాలకు వారి స్థిరాస్తిపై సంపూర్ణ హక్కులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 1983 నుండి 2011 సంవత్సర మధ్యకాలంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణము పొంది గృహాలను నిర్మించడం జరిగింది. ఇళ్ల పత్రాలు హౌసింగ్ కార్పొరేషన్ వద్దే ఉండి తీసుకున్న అప్పుకి అసలు వడ్డీ కలిపి ఇంతకు ఇంతై రుణం తీర్చలేక సతమతమవుతున్న తరుణంలో గృహ హక్కును వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్తో పట్టాదారులకు పట్టం కట్టే దిశగా వేసిన అడుగు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, దోస్ పీపుల్ ద బెనిఫిషరీస్ దేర్, వాళ్ళు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేరు ఆ ఇళ్లను, బికాస్ ద ప్రాపర్టీ ఇస్ ఆల్రెడీ మార్టిగేజ్డ్ విత్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. అన్ని హౌస్ సైట్స్ హౌసెస్ హూ ఆర్ కమింగ్ అండర్ దిస్ కేటగిరీని వి ఆర్ రిలీజింగ్. ఈ పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణ విముక్తి పత్రం అందిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లబ్ధిదారులకు అందజేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి విలువపైన చెల్లించవలసిన 7.5% పూర్తి మాఫీ చేయబడింది. ఏపీ గృహ నిర్మాణ సంస్థ వద్ద రుణము తీసుకోని వారు కేవలం 10 రూపాయలు నామమాత్రపు రుసుము చెల్లించి సంపూర్ణ గృహ హక్కు పొందవచ్చు. ఈ పథకం కింద రిజిస్టర్డ్ దస్తావేజు పొందిన తరువాత మీ స్థిరాస్తిని బ్యాంకులనందు లేక ప్రైవేటు సంస్థల వద్ద కుదువ పెట్టుకున్నటకు కాని క్రయ విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు ఇక ఉండవు. ఇంటి యాజమాన్య హక్కు పత్రాలను పొందాలనుకునే లబ్ధిదారులు గ్రామీణ పరిధిలో 10,000, పురపాలక పరిధిలో 15,000, నగరపాలక పరిధిలో 20,000 చెల్లించి వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చును. ఒకవేళ ఈ రుసుము కన్నా తక్కువ మొత్తాన్ని గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉంటే ఆ మొత్తాన్నే చెల్లిస్తే సరిపోతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం చాలా మంచి పథకం. నేనైతే గనక 93,000 రూపాయలు కట్టవలసి ఉంది, కేవలం 20,000 నేను కడుతున్నాను. 73,000 రూపాయలు ప్రభుత్వం నాకు మాఫీ చేయడం జరిగింది, చాలా గొప్ప విషయం కదండి. గతంలో 45,000 నా ఇంటికి బకాయి అనేది ఉండేది, ఇప్పుడు